మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లేస్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. ప్రముఖ జౌలి వ్యాపారవేత్త హీరో లెజెండ్ శరవణన్ గురించి మనందరికీ తెలిసిందే. ఆయన ప్రస్తుతం ఇప్పుడు సరికొత్త సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమా తూత్తుకుడిలో తాజాగా ప్రారంభమైంది. ఇక ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనడం కోసం ఆయన చెన్నై నుంచి తూత్తుకుడికి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే చెన్నై ఎయిర్పోర్టులో మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేను ఎల్లవేళలా ప్రజా సంక్షేమం గురించి ఆలోచన చేస్తూ శ్రద్ధ వహిస్తాను. సమయం, వాతావరణం, పరిస్థితులు అనుకూలిస్తే తప్పకుండా రాజకీయాల్లోకి వస్తాను. 2026లో జరిగే ఎన్నికల్లో గట్టి పోటీ ఉంటుంది. నా సిద్ధాంతాలతో ఏకీభవించే పార్టీలతో కలిసి పనిచేస్తాను. ముఖ్యమంత్రి స్టాలిన్ తన విదేశీ పర్యటన విజయవంతంగా ముగించుకుని నగరానికి చేరుకోవడం సంతోషం. నా కొత్త చిత్రానికి ఇటీవల సూరితో గరుడన్ వంటి బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన దురై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో, జిబ్రాన్ సంగీతంలో ఒక చిత్రం చేస్తున్నాను. ఈ మూవీలో చాలా మంది నటీనటులు ఉంటారు. తూత్తుక్కుడితో పాటు ఉత్తర భారతం, విదేశాల్లో సినిమాను చిత్రీకరించనున్నాము. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది ఏప్రిల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాము. యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కించే ఈ చిత్రానికి టైటిల్ను త్వరలోనే ఖరారు చేస్తాం అని చెప్పుకొచ్చారు శరవణన్. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి.